అప్పుడు కూడా బ్యాలెన్స్ కానీ ఎక్స్ట్రా స్కూప్ ది బ్యాలెన్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాడు పృథ్వీ అనేది నా పాయింట్. బ్యాలెన్స్ అవడం కాదు, గౌతమ్ చెప్పినప్పుడు నేను ఆగాల్సింది, ఆగట్లేను. మీరు ఫోకస్ చేయండి, క్వశ్చన్ అంతే. ఆకిత్రే పడుతుంది మళ్ళీ. ఓకే, అందుకే నేను తనకి వెళ్ళి వేయమన్నా. ఫోకస్ ప్లీజ్. ఇప్పటిదాకా బ్యాలెన్స్ చేసింది, సేమ్ బ్యాలెన్స్ కంటిన్యూ అవుతుంది. స్కూప్ ఒకటి తీయాలి ఎలా లెక్క ప్రకారం చూసింది? వాట్ దిస్? ఎలా ఎలా లెక్క ప్రకారం అర్థం కావట్లేదు నాకు. దిగాలి నబీల్, రా నబీల్. నువ్వు ఎవరికి వెళ్ళాయి? తన ఇష్టం, తన ఇష్టం అయ్యా. సంచాలక్ ఇష్టం ఇప్పుడు వేసేదాకా భరించాడా? ఇప్పుడు ఏం చేద్దాం దానికి? అడుగుతున్నా నీతో మాట్లాడుతున్నా. వాళ్ళు ఫోకస్ పోతుంది. వాళ్ళ ఇష్టం సో అందుకే. అవినాష్ అన్నా, నో వాటర్ తీసురా. అవినాష్ అన్నా తీసుకో వాటర్ గ్లాస్ లో. ఆ గ్లాస్ ఇచ్చేయి. తెలియకుండా తడి ఆరిపోతుంది కదా. ఐఎమ్ కంట్రోలింగ్ మై పెయిన్. ఆడరా తీజగా ఇయవ్వా. పెయిన్ మర్చిపో, పెయిన్ ఉన్నది అన్నదే మర్చిపో. నేనేం భరించాను? మర్చిపో అవన్నీ. లాస్ట్ మెగా చీఫ్ గుర్తుపెట్టుకోండి. ముగ్గురు చాలా కష్టపడ్డారు, ముగ్గురు అన్ని గేమ్స్ లో. ఒక్కటే లాస్ట్ గేమ్, లాస్ట్ మెగా చీఫ్ కోసం. టూ డిఫరెంట్ పీపుల్ అయ్యాచ్చు అని బిగ్గా చెప్పారు. చెప్పిన తర్వాత మెగా చీఫ్ అయ్యేది ఒక్కరే కదా, ఒక్క రవాణా ఎంతైనా. ఫైనల్ బజర్ ఎలా తెలుస్తుంది? ఏమో లేదు, పడేదాకా నుంచి చూడమే. బజర్ లేవు. ముగ్గురు సూపర్, చాలా బాగా ఆడుతున్నారు. జస్ట్ ఫోకస్ చేయండి అంతే.
యాక్చువల్లీ ఆడకే పడాలి, పడుంటే ఆడు రెండు స్కూప్ ఎక్స్ట్రా చేస్తాడు. ఇప్పుడు ఏమైంది, పృథ్వీతో బ్యాలెన్స్ అయ్యాడు. ఓకేనా, ఒకవేళ నువ్వు రెండు స్కూప్ ఆడికి వేయాల్సి ఉంటే ఆడికి పడిపోయి ఉంటే బ్యాలెన్స్ మిస్ అయ్యి రెండు స్కూప్ వెయిట్కి పృథ్వీ అట్లీస్ట్ నుంచి బ్యాలెన్స్ చేసుకునేవాడు. నాట్ మై పాయింట్. అప్పుడు వీళ్ళిద్దరు డిసిషన్ అయ్యింది ఒకటి. సెకండ్, ఇప్పుడు 50% ఆ స్కూప్ లో సగం పృథ్వీ భరించాడు. ఎప్పుడు దాకా ఆడతా విష్ణు అండ్ గౌతమ్. పడితే కింద అలా పట్టుకో, వాటర్ కుదట ఆడ చూసుకోరే. అదే ఒక్కరికెళ్ళి పోతుంది గౌతమ్ కింద. జాగ్రత్త.